హాయ్ అండి నమస్కారం బిర్యానీ అయినా కానివ్వండి పులావ్ అయినా కానివ్వండి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎగ్జాక్ట్లీ రెండు టు రుచి సేమ్ ఉంటుంది కానీ మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈసారి మీరు కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పులావ్కి కావాల్సిన కూరగాయలు అన్నీ ఒక్కసారి తెచ్చుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్రెషర్ కుక్కర్లో జస్ట్ పదే పది నిమిషాల్లో తొందరగా మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నట్టయితే ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అద్భుతంగా ఉంటుండంది సూపర్గా ఉంటుంది ఎక్కడ బిర్యానీకి కూడా తీసిపోదు మామూలు సునా మసూరి రైస్తోనే చేసుకోబోతున్నాము చూడండి ఇక్కడ కూరగాయల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ముందుగా బఠానీలు మీ దగ్గర ఎండు బఠానీలు ఉన్నట్టయితే గ్రీన్ కలర్ గ్రీన్ పీస్ మీరు ఒక నైట్ అంతా నానబెట్టి పొద్దున్న బాగా శుభ్రంగా కడిగి నీళ్లు వార్చి శుభ్రంగా నీళ్లు పారేసి మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాంతోపాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు బంగా దుంప ఒక పెద్ద సైజు క్యారెట్ ఒక నాలుగైదు ఫ్రెంచ్ బీన్స్ లేదా గ్రీన్ బీన్స్ దీంతో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా కాలీఫ్లవర్ ఇది వన్ గ్లాస్ రైస్ కోసం నేను తీసుకున్న క్వాంటిటీ దాంతోపాటు టమాటా కూడా ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి ఇవి మనకు కావాల్సిన వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా మన దగ్గర మామూలుగా ఉల్లిపాయ టమాటా బంగాళాదుంప ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే కాకపోతే బఠానీ మీరు వీలైతే తెచ్చుకోండి కాలీఫ్లవర్ బటానీ క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ కూడా వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని వెజిటేబుల్స్ వేసి నా మీరు చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు ఇంకా బియ్యం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం పులావ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి బాస్మతి బియ్యం తీసుకోవాల్సినంత అవసరం లేదు మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ సోనా మసూరి రైస్ మామూలుగా నేను చూస్తున్నారా మనని వాటర్ తాగే గ్లాస్ ఏదైతే ఉంటుందో దాంతోనే ఒక గ్లాస్ నిండా రైస్ శుభ్రంగా కడిగి కడిగి రెడీగా పెట్టుకోండి వాష్ వార్చేసి రెడీగా పెట్టుకోండి దాంతోపాటు వన్ గ్లాస్ రైస్కి మనం పులావు ఉడకడానికి టూ గ్లాసెస్ వాటర్ రెండు గ్లాసుల నీళ్లు సరిపోతుంది ఇంకా పెరుగు లేదా ఒక కప్పు నిండా పెరుగు బీట్ చేసి పెట్టుకోండి దీంతో పాటు మసాలా దినుసులు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా ఉప్పు పసుపు కారం ధనియా పొడి ఇంకా జీలకర్ర ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మీరు రెడీగా పెట్టుకున్నారంటే జస్ట్ దెబ్బకే అయిపోతుంది పది నిమిషాల్లో వేడి వేడి పులావ్ రెడీ అండి చూడండి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు కావాల్సినంత నూనె పోసేసుకుందాం ఆయిల్ పోసేసి ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక పెద్ద మొక్క దాల్చిన చెక్క ఇలాయచీ నల్ల ఇలాచి ఉంటే వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది లేదంటే గ్రీన్ ఇలాయచి అయినా పర్లేదు దాల్చిన చెక్క ఇలాయచి లవంగా బిర్యానీ ఆకు ఈ నాలుగు వేసి కొంచెం వేడకగానే జీలకర్ర ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేయండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కానీ ముందే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాము ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న కూరగాయలన్నీ ఒకటేసారి ఆయిల్లో వేసేసి కొద్దిసేపు రెండు లే జస్ట్ రెండే రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేయాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు కావాలని బంగాళదుంపం ముద్దలాగా అయిపోకుండా మీరు పొట్టుతో సహా కట్ చేయండి పొట్టు తీయాల్సి అవసరం లేదు రెండో విషయం ఇక్కడ నూనెలో ఎక్కువసేపు కూరగాయలన్నీ ఫ్రై చేయకండి ఇది కర్రీ కాదు పులావ్ కాబట్టి దీంట్లో టమాటా కూడా వేసి దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు పసుపు టమాటా అన్నీ దాంతోపాటు కూరగాయలు అన్నింటిలో వేసేసి నూనెలో రెండు లేదా మూడు నిమిషాలు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెద్ద మంటలో పెట్టేసి నూనెలో బాగా ఫ్రై చేద్దాం జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసేసి ఇప్పుడు రుచికి సరిపేంత కారం ధనియాల పొడి ఇంకా గరం మసాలా నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి సగన్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నిండా పొడి ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసి ఫ్రై చేసి బీట్ చేసి పెట్టుకున్న కర్డ్ లేదా పెరుగు పెరుగు బీట్ చేసుకొని దాంట్లో వేసేసి బాగా కలిపేద్దాం బాగా మిక్స్ చేద్దాం పెరుగు పగిలిపోకుండా వే వేసిన వెంటనే దీన్ని బాగా కలిపేసి చిన్న మంటలో జస్ట్ ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలా మగ్గ నిదాం పచ్చిదనం పోయేంత వరకు మగ్గగానే మనం రెడీగా పెట్టుకున్న బియ్యం నీళ్ళు బియ్యం ఏమైతే కడిగి వాష్ చేసి శుభ్రంగా రెడీగా పెట్టుకున్న ఆ బియ్యం కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఉడకడానికి సరిపోయే నీళ్ళు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను నేను పోసి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు జస్ట్ టెన్ మినిట్స్ సరిపోతుంది హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు పెట్టేసి దించిన తర్వాత చల్లారిన తర్వాత తీయండి వెంటనే వెజల్ తీయకండి స్మెల్ అంతా పోతుంది దాని గుమగుమ వాసన అంతా పోతుంది కొంచెం చల్లారిన తర్వాత వెజల్ తీసి చూసేసరికి వావు చూస్తున్నారా జస్ట్ టెన్ మినిట్స్ పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి బియ్యం వేసి నీళ్లు పోసి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోగానే రెడీ అండి కానీ మాడకుండా చూసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూరగాయలు వెజిటేబుల్స్తో పాటు బియ్యం కూడా కరెక్ట్గా ఉడికిపోయి మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా ఉండకుండా ఎక్కడ కూడా మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తు ప్రెషర్ కుక్కర్లో ఎక్కడ కూడా ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం కూడా రాలేదు అన్ని వెజిటేబుల్స్ రైస్తో సహా సాఫ్ట్గా స్మూత్గా చక్కగా బాయిల్ అయిపోయాయి డెఫినెట్గా ఇదే విధంగా ట్రై చేయండి దీన్ని పెరుగు లేదా రైతాతో పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చు దీని సైడ్లో మీరు ఇంకే కర్రీ చేసుకోవాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా వండుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని లేదంటే పెరుగుతో ఎంజాయ్ చేసేయండి తప్పకుండా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్